దేశవ్యాప్తంగా నేడు వినాయక చవితి మండపాల్లో కొలువు తీరిన గణరాజుడు నేడు తిరుపతిలో శ్రీనివాస సేతు ప్రారంభం ప్రజలకు అంకితం చేయనున్న సీఎం జగన్ కర్నూలు నంద్యాల జిల్లాలోని 77 చెరువులకు కృష్ణ జలాలు రేపు జాతికి అంకితం చేయనున్న సీఎం జగన్ నేటి నుంచి తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నేడు ధ్వజారోహణం పెద్ద శేష వాహన సేవ ఆదివారం రాత్రి శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ ఆలయ మాడవీధిలో శాస్త్రోక్తంగా నిర్వహణ జనసేన పార్టీని పవన్ హోల్సేల్ గా అమ్మేశారు స్థాయికి మించి మాట్లాడితే చూస్తూ ఊరుకోమట్టు మంత్రుల హెచ్చరిక టీడీపీతో పొత్తుపై స్పందించిన ఏపీ బీజేపీ కేంద్ర పెద్దలు చర్చించినప్పుడు చెబుతామన్న పురందరేశ్వరి స్కిల్ స్కామ్ల ప్రధాన సూత్రధారి చంద్రబాబు పక్కా ప్లానింగ్ తోనే నిధులు మళ్లించారన్న ఏపీసీఐడి గణేష్ నవరోత్సవాలకు సర్వం సిద్ధం పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్న భక్తులు తిరుపతిలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం భక్తితో పాటు పర్యావరణ పరిరక్షణ ముఖ్యమన్న ఎమ్మెల్యే చెవిరెడ్డి ఉదయం 9:30కి కైర్తవాద మహాగణపతికి తొలి పూజ దశ మహావిద్యా గణపతిగా వినాయకుడి దర్శనం కడప పెద్ద దర్గాలో బురుసు ఉత్సవాలు ఫకీర్ల విన్యాసాలు బ్యాండ్ మేళాలతో సందడిగా ఊరేగింపు సంక్షేమ పథకాల కోసం కొందరు డబ్బులు తీసుకుంటున్నారు ఎమ్మెల్యే శంకర్ నాయక్ సంచలన వ్యాఖ్యలు ఫుడ్ తిని అస్వస్థతకు గురైన యువకుడు సికింద్రాబాద్లో ఆల్ఫా హోటల్లో సీజ్ దంతెవాడ జిల్లాలో లొంగిపోయిన మావోయిస్టులు ఐదుగురిలో ఇద్దరు మహిళా కాంగ్రెస్ బాలికపై దాడి చేసిన చిరుతల డిఎన్ఏ రిపోర్టు విడుదల లక్షితపై దాడి చేయలేదని అధికారులు నిర్ధారణ ఏపీ యానం పరిసర ప్రాంతాల్లో పశ్చిమ దిశలో గాలులు నేడు రేపు పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం నేటి నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు వ్యూహ ప్రతివ్యూహాల్లో అధికార ప్రతిపక్షాలు మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టాల్సిందే అఖిలపక్షం భేటీలో రాజకీయ పార్టీల పట్టు యశోభూమి కన్వెన్షన్ సెంటర్ ప్రారంభించిన ప్రధాని మోదీ ఆధునీకరణకు మారుపేరుగా నిర్మాణాలు కాంగ్రెస్ గ్యారంటీ కార్డును ప్రకటించిన సోనియా ప్రతి హామీ నెరవేరుస్తామన్న హస్తం పార్టీ అధినేత్రి విజయభేరి సభలో 6 గ్యారంటీలు ప్రకటించిన రాహుల్ బీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం ఒకటేనన్న కాంగ్రెస్ అగ్రనేత సమన్వయం లేకపోతే సమస్యలే ముగ్గురు నేతలకు అమిత్ షా వార్నింగ్ వచ్చే నెల మొదటి వారంలో తెలంగాణకు మోదీ నిజామాబాద్లో ప్రధాని రోడ్ షో ఉండే ఛాన్స్ మణిపూర్లో ఆకలి హింస ఆర్మీ జవానును కాల్చి చంపిన దుండగులు బ్రెజిల్లో కుప్పకూలిన విమానం సిబ్బంది సహా 14 మంది దుర్మరణం అక్టోబర్ 4 నుంచి యూకే వీసాల ఫీజు పెంపు భారత పౌరులకు భారంగా మారనున్న బ్రిటన్ టూర్ ఆసియా కప్ విజేత భారత్ ఫైనల్లో శ్రీలంకను చిత్తు చేసిన టీమిండియా